నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి విపరీతంగా డిమాండ్ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా డిమాండ్ ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా అతి త్వరలోనే గైడ్లైన్స్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డులు గత కొన్నాళ్ళుగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కొత్త సభ్యుల చేరిక కూడా ఈ ప్రక్రియ మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి డిమాండ్స్ వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడింది కాబట్టి సామాన్య ప్రజల్లో కొంగొత్త ఆశలు చిగురిస్తూనే ఉన్నాయి. 6 గ్యారంటీ పథకాలతో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీటి అమలులో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రేషన్ కార్డే ముఖ్యం కాబట్టి కొత్త కార్డుల జారీ అంశం ఇప్పుడు తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. 2014 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. అర్హులైన కుటుంబాల సంఖ్య కూడా ఒకవైపు పెరిగిపోతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను జారీ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఆశగా చూస్తున్నారు. సంక్షేమ పథకాలు అందాలంటే గనక కొత్త రేషన్ కార్డులు జారీ అనేది తప్పనిసరి. కొత్త కార్డులు పొందేందుకు కొందరు ఉన్న కార్డులో మార్పులు చేర్పుల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మళ్లీ మోక్షం కలగలేదు. 2020 లాక్డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు అందజేసిన నిత్యావసర సరుకులు, నగదు, రేషన్ కార్డులు లేని వందలాది కుటుంబాల అర్హులు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ముగిసిన తర్వాత అయినా 2021 జూలైలో అప్పటి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు చేసి అర్ధాంతరంగా ప్రక్రియను నిలిపివేసింది. కనీసం ఎన్నికల ముందైనా రేషన్ కార్డులు ఇస్తారని ఆశపడ్డ వాళ్ళకి నిరాశ ఎదురైంది. ఎన్నికల ముందు తెరపైకి తెచ్చినటువంటి గృహలక్ష్మి, బీసీలకు 100,000 రూపాయల ఆర్థిక సాయం, 2 పడగదుల ఇళ్ళు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలకు అసలు రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్తగా పెళ్ళై రేషన్ కార్డు రాని వాళ్ళు అనర్హులు కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతోపాటు రేషన్ కార్డులో మార్పు చేర్పులకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రేషన్ కార్డుల మ్యుటేషన్లు, కొత్త కార్డుల జారీపై గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పెండింగ్ పడిపోయిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10.07 లక్షల కార్డుదారులు ఉన్నారు. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి వీలుగా పౌర సరఫరాల శాఖకు 63,691 దరఖాస్తులు అందగా 39,874 మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఏళ్లుగా కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అనేక మంది పేదలు, అర్హులకు సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 6 పథకాల అమలుపై పేద ప్రజల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఇందిరమ్మిళ్ళు, మహిళలకు 2,500 రూపాయలు సన్నబియ్యం పంపిణీ, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత బియ్యం లభిస్తాయని అనేక కుటుంబాలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా సమీక్ష చేశారు. కొత్త కార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని ఆయన కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజల నుంచి ఆ డిమాండ్ ఉంది కాబట్టి. మరి ఎప్పుడు కొత్త రేషన్ జారీకి సంబంధించి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు, తర్వాత ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ 2-3 రోజుల్లోనే పూర్తిగా ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తోంది.